హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ సమ్మరి ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కలను టొమాటో వేసి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి త్రీ స్పూన్స్ నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి డబ్బులను వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలను వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలను తీసుకుని పొడవుగా ఈ ఉండే వాటిని పడేసి మధ్యలో ఉండే చెక్కును మాత్రమే తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ తొక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా చింతపండుని కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా స్టవ్ ఆపేసి బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్ను తీసుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి రుబ్బుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి బీరకాయ తొక్కలు టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ పచ్చడి కొంచెం పలుచుగా కావాలనుకుంటే ఇంకో రెండు టమాటాలని ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు అంతేగాని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోకండి టేస్ట్ బాగోదు ఈ పచ్చడి మరింత టేస్టీగా రావాలంటే పచ్చిమిరపకాయలు మగ్గించుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కిచెన్ సమరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్